ఈడి చర్యలు రాజ్యాంగ బద్ధమే అరెస్టులు జప్తు సోదాల్లో సంస్థ అధికారాలు సమర్థనీయమే తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు నగదు అక్రమ చలాని ఈనమైన నేరమన్న వ్యాఖ్య అరెస్ట్ సమయంలో ఈసీఐఆర్ కాపీ అందజేయాల్సిన అవసరం లేదని స్పష్టం ఈడీ చర్యలకు సంబంధించి నిన్న సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక రకంగా ప్రతిపక్ష పార్టీలకు చెంపపెట్టుదు ప్రతిపక్ష పార్టీలకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఇది ప్రజలంతా కూడా వాస్తవానికి భారతదేశంలో గానీ తెలంగాణ ప్రజలంతా కూడా ఈడీలు గానీ లేదా సిబిఐ లాంటి సంస్థలు గానీ ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీలు గానీ పోలీసులు గానీ అంటే దర్యాప్తు సంస్థలన్నీ ప్రభుత్వం చేతుల్లో అధికార పార్టీ చేతుల్లో గుప్పిట్లుగా మారతనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం నిష్పక్షపాతంగా స్వతంత్రంగా ఉండాలి స్వతంత్రంగా వాళ్ళు విచారణ జరిపి స్వతంత్రంగా ఎంక్వైరీ చేసి సో వాళ్ళ పార్టీలలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక నలుగురు ఐదుగురు నాయకులపైనే కూడా చర్యలు తీసుకున్నప్పుడే వీళ్ళ యొక్క నిష్పక్షపాతం బయటపడతా ఉంటుంది అప్పటిదాకా కూడా తెలంగాణ సమాజం ఈ చర్యలను సమర్థించదు ఇది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలనే చెప్పాల్సి ఉంటుంది కోటి కోటి